స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కావలిలోని 18వ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కావలిలోని 18వ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు వస్తున్నాయా రావట్లేదా అని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కొత్తగా నివసించే ప్రాంతాల వారు తమ ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సమస్య ఉందని తమకు వెంటనే ఆ సమస్య తీర్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించి తొందరలో ఆ సమస్యలు పూర్తి చేస్తామని వారికి భరోసానివ్వడంతో వారు ఆనందపడ్డారు. కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి నారాయణ, వార్డు ఇన్ఛార్జ్ బాదుల్లా మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు ఇట్రమ్మా పక్కరా బాబు. చేయిస్తున్నా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 18వ వార్డులో కూడా కొనసాగిస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కటి అందాగా ఎవరైనా సరే అర్హే ఉండి రాకుంటే వాటిని తెలుసుకొని మళ్ళా వారికి అందజేసే కార్యక్రమాన్ని చేయాలని ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జగనన్న సూచన మేరకు గతంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కూడా పెట్టడం వలన ఈరోజు 100% అర్హైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఏవైతే కొంతమంది మిస్ అయ్యింటే అవన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా వారికి కావలసిన సర్టిఫికేట్స్, అనేక రకాలైన 11 రకాల సర్టిఫికేట్స్ కూడా వారికంతా కూడా అందించడం జరిగింది. ఈరోజు మేము ప్రతి ఒక్కింటికి పోతే కూడా అక్కచెల్లెమ్మలు చాలా సంతోషం. దీనివల్ల మా పిల్లలకి కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ సర్టిఫికేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మేము తెచ్చుకోగలిగామని కూడా
చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఏ విధంగా మంచి చేస్తుందో, ఈరోజు గడప గడపకు మేము పోయినప్పుడు వారు ఇస్తున్న దీవెన కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, హారతి కావచ్చు, అవే ఈరోజు జగనన్న విజయానికి సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని కొత్త ఏరియాస్ అన్నీ కూడా ఇక్కడ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి ఒక కావాల్సిన రోడ్స్ కొన్ని అడుగుతూ ఉన్నారు. మట్టి రోడ్స్ని కాంక్రీట్ రోడ్స్గా ఇవ్వమని, అదేవిధంగా డ్రైనేజీ కూడా వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు, గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పట్టించుకొని స్కూల్స్ ఏ విధంగా రూపురేఖలు ఈ 4 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్చారో ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, గతంలో హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి ప్రతి ఒక్క పథకం రద్దు చేసుకోగానే ఈరోజు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ ఆశీర్వాదంతో 2వసారి జగనన్న ముఖ్యమంత్రిగా అయ్యేది ఖాయం. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా నాడు నేడు ఏ విధంగా స్కూల్స్కి పెట్టాడో అదేవిధంగా నాడు నేడు అని ఈ రోడ్స్ డ్యాన్స్ ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఒక్కసారి ఆ నాడు నేడు అనేది వస్తే ప్రతి ఒక్క వార్డు కావచ్చు, ప్రతి ఒక్క గ్రామం కావచ్చు అర్థంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటువంటి ఆలోచన గల వ్యక్తి మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఒకసారి అవకాశం ఇచ్చినాకు తప్పకుండా 2వసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీకున్న సమస్య ముఖ్యంగా చిన్న చిన్నవి ఇవన్నీ రోడ్స్ డ్రైన్స్ అనేది అది ఒక్కసారి అనుకుంటే అన్నీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేసేదానికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. కొంచెం ఓపిక సమన్వయం పాటించాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పటికీ కూడా రోడ్డు లేని అనేక కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా ఇవన్నీ కూడా మొత్తం నాడు నేడు ఏ విధంగా స్కూల్ చేశాడో అదేవిధంగా ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాడు కాబట్టి అందరూ కూడా జగనన్నని ఆశీర్వదించండి. ఈరోజు మీకు ఇస్తున్న పథకాలు మీ ఇంటికి చేయగాక ప్రతి ఒక్కటి మీకు అందజేస్తూ ఉన్నాడు. ఈరోజు అవ్వతాతలు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. పెన్షన్స్ మా ఇంటికి ఉదయాన్నే 1వ తారీఖు ఏంటంటే తగుపు తట్టి మరీ మా వాలంటీర్స్ వచ్చి ఇస్తున్నారని ఈరోజు మాకు చెప్పడం చూస్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. అదేవిధంగా అక్క జగము ఏ ఇంటి పోయినా కూడా మా పిల్లవాడిని చదివించడానికి మాకు జగనన్న ఉన్నాడు. మాకు అంతకంటే ఏం కావాలి, ఈరోజు ఎల్కేజీ కాడి నుంచి పీజీ దాకా చదివించడానికి ఎంతటి ఖర్చు అయినా సరే మా జగనన్న బలాయిస్తాడని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా పిల్లల్ని చదివించుకునేదానికి మాకు ఎటువంటి భయం లేదు అని ఈరోజు వాళ్ళు చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం వస్తుంది. కాబట్టి ఈరోజు జగనన్న మీద ఉన్న నమ్మకం అటువంటిది ఈరోజు ప్రజలకి. కాబట్టి ఈరోజు ప్రజలంతా చెప్పేది ఒకటే, మోసం చేసిన చంద్రబాబు నాయుడు మాకు వద్దు, మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ముద్దు, మరీ మరీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనన్నే గెలిపించుకుంటామని చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ మచ్. NL స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. NL స్పెషాలిటీ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.